వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై ఉద్యమించాలంటే ఈ ఎర్రజెండా పార్టీల తర్వాతే ఇంకే పార్టీ అయినా అనే విధంగా ఉండేవి పోరాటాలు కానీ అదంతా చరిత్రే ఇప్పుడు మాత్రం ఆ పార్టీలు ఉనికిలో లేకుండా పోయాయి వామపక్షాల పోరాట ప్రభావం తిరోగమనంలో సాగుతున్నట్లు గుర్తించింది సిపిఎం సమర్థమైన పోరాటాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని నాయకులకు సూచించింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి ఆ స్కోప్ ఉందా తిరిగి పుంజుకుంటుందా ఒకప్పుడు నిత్యావసరాలు పెరిగాయంటే చాలు నిప్పురవ్వలా ఎగిసిపడేది ఎర్రజెండా పెరిగిన ధరలు తగ్గేదాకా పోరాటం ఆగేదే కాదు పెట్రోల్ డీజిల్ ధరలు రూపాయల్లో కాదు పైసల్లో పెరిగినప్పటికీ ఉద్యమం ఉవ్వెత్తన లేచేది పెంచిన ధరలు తగ్గేదాకా ఎత్తిన జెండా దించేవారు కాదు కమ్యూనిస్టులు పేదల పక్షాన భూ పోరాటం చేస్తూ జైలుకెళ్లేందుకు కూడా వెనకాడేవారు కాదు ఓ రకంగా చెప్పాలంటే అధికార పార్టీ ఎంత బలంగా ఉన్నా సరే ఆ పార్టీ విధానాలపై ప్రజా పోరాటాలు నిర్మించాలంటే అది కమ్యూనిస్టులే అనే విధంగా ఉండేది తాము పోరాటంతో ప్రభుత్వాలు దిగి రావటమో లేక వాటిని గద్దె దిగిపోయి లా చేయటము వీటి లక్ష్యంగా ఉండేది అలాంటి కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు దీన పరిస్థితుల్లో కొట్టుమిట్టలాడుతున్నాయి ముసాయిదాలో వెల్లడించింది దీనిపై ఆవేదన వ్యక్తం వామపక్షాల పోరాటాల ప్రభ ప్రభావం తిరోగమానంలో సాగుతున్నట్లు గుర్తించింది సిపిఎం గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిపోయి లౌకిక పార్టీలు లబ్ధి పొందినప్పటికీ తాము మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయామని అభిప్రాయపడింది ఇరవై నాలుగో పార్టీ సమావేశాలకు సిద్దమవుతున్న సిపిఎం గత సమావేశాల నుంచి ఇప్పటి వరకు దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సమీక్షించుకుంటూ తయారు చేసిన నివేదిక ముసాయిదాను ఈ నెల మూడు నుంచి ఐదవ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశాలు ముందుంచింది అందులో పార్టీ పరంగా ఉన్న బలహీనతలను ఏకరవు పెట్టింది భవిష్యత్తులో అనుసరించాల్సిన మార్గాలను కూడా సూచించింది వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడుతూ సంకీర్ణ ప్రభుత్వాల యుగం వచ్చినప్పుడు వామపక్షాలు కీలక భూమిక పోషించాయి దేశవ్యాప్తంగా వాటి ప్రభావం బాగా ఉండేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు క్రియాశీలకంగా ఉండేవి టీడీపీ కాంగ్రెస్ పార్టీలతో ఎన్నికల్లో జతకట్టడంతోనూ తిరిగి అవే పార్టీలపై పోరాటం చేయడంలోనూ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడూ ముందుండేవి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు విధానాలపై కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటం ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దిగేలా చేసింది కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసింది వైఎస్ఆర్ ను సీఎం చేసింది మళ్లీ అదే వైఎస్ఆర్ ప్రభుత్వంపై పోరాడడానికి కూడా వెనకడుగు వేయలేదు ఎర్రజెండా పార్టీలు తోక పార్టీలంటూ కమ్యూనిస్టులను హేళన చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆ పార్టీలతో జతగట్టక తప్పలేదు కానీ ఇప్పుడు ఆ పార్టీలు కనీసం ఉన్నాయా లేవా అన్నట్లుగా మారింది పరిస్థితి గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని ప్రాంతీయ పార్టీలు బలోపేతమైన సిపిఎం ఇతర వామపక్షాల పనితీరు తిరోగమానంలో సాగింది ఈ ఎన్నికల్లో ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లతో నాలుగు లోక్సభ సీట్లు మాత్రమే గెలుచుకోవటం పట్ల సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది ఆ నాలుగు సీట్లు కూడా మిత్రపక్షాల కారణంగానే గెలిచామన్న విషయాన్ని గుర్తించారట నాయకులు ఏప్రిల్ తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక త్రిపురలో మాత్రమే ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం ఓట్లు పొందడం మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీకి దక్కిన ఓట్లు ఒక శాతం లోపుకే పరిమితమయ్యాయి తెలంగాణలో పోటీ చేసిన పంతొమ్మిది సీట్లలో ఇరవై మూడు శాతం ఏపీలో పోటీ చేసిన ఎనిమిది సీట్లలో

ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు చేయటంలో ముందుండే కమ్యూనిస్టు పార్టీలు కొంతకాలంగా అలాంటి ఉద్యమాలు నిర్మించలేకపోతున్నాయి ప్రజలతో ఆ పార్టీ నాయకులు మమేకం అయిన పరిస్థితి కూడా కనిపించడం లేదు పేదలకు ఇండ్లు కావాలంటూ ఉద్యమించే కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు మరో పెద్ద సమస్య ఏమిటంటే కొత్త తరం నాయకత్వం వామపక్షాల్లో తయారు కాకపోవటం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణి ఎన్నికల్లో మాత్రం మంచి ఫలితాలు చూపించాయి అయితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తాజాగా హైడ్రా వివాదం మూసి ప్రాజెక్టు లాంటి అనేక అంశాలు తెరపైకి వచ్చినప్పటికీ వాటిపై కమ్యూనిస్టులు మాట్లాడింది లేదు ప్రజలకు చెప్పింది లేదు రైతు బంధు ఆరు గ్యారంటీలపై కూడా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బిఆర్ఎస్ బీజేపీలు మాటలు యుద్ధం చేస్తున్నాయి కానీ వామపక్షాలుగా తమ స్టాండ్ ఏమిటో కూడా ఆ పార్టీలు చెప్పలేకపోతున్నాయనే అభిప్రాయం ఉంది తెలంగాణలో వేరువేరు సమయాల్లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఏపీలో ఏకకాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీలు నడిచాయి కానీ అందులోనూ కొన్ని చోట్ల పోటీ చేసి ప్రభావం చూపించలేకపోయాయి పేద కూలీలు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదల కష్టాల ఆధారంగా ఆ పార్టీలు పోరాటాలు నిర్వహించలేకపోతున్నాయనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లోనూ ఉంది అందుకే పార్టీల బలం తగ్గుతుందన్న అభిప్రాయానికి వచ్చారు సిపిఎం నాయకులు అయితే భవిష్యత్తులో ప్రభావం చూపించే సమర్థవంతమైన పోరాటాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ నాయకులకు సిపిఎం దిశానిర్దేశం చేసింది ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నట్లుగా ప్రస్తుతం వామపక్షాలకు గ్రామ గ్రామాన కమిటీలు లేకపోవటం ఆ పార్టీలకు మైనస్ గా మారింది ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ప్రభావం చూపించిన ఈ పార్టీలు ఇప్పుడు సొంత క్యాడర్ ను కాపాడుకోలేకపోయాయి కొత్త రక్తం ఈ పార్టీల వైపు చూడటం లేదు ఇలాంటి తరుణంలో వాస్తవ పరిస్థితిని గుర్తించిన సిపిఎం మొత్తం మీద తన నాయకులకు మంచి సూచన చేసింది కానీ పార్టీని పండించేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారా అనేది అనుమానంగా ఉంది చట్టసభలకు ఎన్నికైన వారు గాని స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు గాని ఉంటే పార్టీలో సభ్యత్వం తీసుకునేందుకు కొత్త తరం చేరే అవకాశం ఉంటుంది కానీ ప్రతి ఎన్నికల్లోనూ ఇతర పార్టీలకు మద్దతునివ్వటమే పనిగా పెట్టుకున్న కమ్యూనిస్టు పార్టీలు చివరకు తమ అసలు లక్ష్యాన్ని మర్చిపోయారనే అభిప్రాయం ఉంది ఆలస్యంగానైనా అసలు సత్యాన్ని గుర్తించిన నాయకత్వం చేసిన సూచన ఎంతమేర అమలవుతుందో అవుతుందో डाली